ట్యూట్ పోలీస్ ఉద్యోగం సాధించాలనుకునే విద్యార్థులకు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు కోచింగ్ ఇచ్చే నెంబర్ వన్ సంస్థ శ్యామ్ ఇన్స్టిట్యూట్కు సుస్వాగతం నా పేరు కాంతారావు నేను సివిల్ ఎస్ఐగా రిటైర్ అయ్యాను నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ మ్యాన్ని అలాగే టూ థౌజండ్ ఇయర్ బ్రిస్బన్ ఆస్ట్రేలియాలో జరిగిన ఫోర్టీన్త్ వరల్డ్ వెటరన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇండియా తరఫున ఫోర్ హండ్రెడ్ మీటర్స్ హడిల్స్ హండ్రెడ్ టెన్ మీటర్స్ హడిల్స్ ఈవెంట్లో పాల్గొని ఆరోసా సాధించినాను అలాగే లెవెన్త్ ఏషియన్ వెటరన్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో ఇండియా తరఫున పాల్గొని ఫోర్ హండ్రెడ్ మీటర్స్ హడిల్స్ హండర్ టెన్ మీటర్స్ హడిల్స్ ఈవెంట్స్ నందు రెండు గోల్డ్ మెడల్స్ మరియు ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ రిలేలో సిల్వర్ మెడలు సాధించినాను నా రిటైర్మెంట్ తర్వాత నా స్కిల్స్ వృధా కాకూడదని శ్యామి ఇన్స్టిట్యూట్లో కొన్ని వేల మంది విద్యార్థులకు ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చినాను ఇస్తూనే ఉన్నాను ఈ వీడియోలో మీకు అతి త్వరలో రాబోతున్న తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్స్ నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులకు సెలక్షన్లో అతి ముఖ్యమైన పిఎంటి పిఈటి టెస్ట్కు ఏ విధంగా ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ విజయం సాధించవచ్చునో మీకు చెప్పబోతున్నాను ఈ వీడియోను పూర్తిగా చూడండి నా సలహాలు సూచనలు పాటించండి ఖచ్చితంగా మీ ఫిజికల్ ఈవెంట్స్లో సక్సెస్ అయి తీరుతారు తెలంగాణ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల కొరకు వెళ్ళవలసిన అభ్యర్థులకు పిఎంటీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ మరియు పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా ఉండాలి అనే టేబుల్స్ని మీకు ఈ వీడియోలో చూపిస్తాను తెలంగాణ పోలీస్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్ ఉద్యోగాల కొరకు వెళ్ళబోయే అభ్యర్థులకు పిఎంటి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఎంత ఉండాలి మరియు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ టెస్టుకు ఈవెంట్లకు ఎంత టైం క్వాలిఫై చేయాలి అదేవిధంగా ఈవెంట్లకు ఎన్ని మార్కులు ఉండాలి అనే విషయం ఈ వీడియోలో మీకు తెలియపరుస్తాను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను చూడండి తెలంగాణ ఎస్ఐ మరియు కానిస్టేబుల్స్ అభ్యర్థులకు సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి ఎస్పిఎఫ్ ఫైర్ మెన్ అభ్యర్థులకు వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలా ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలా అదేవిధంగా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్స్ ఉండాలా మీకు డౌట్ రావచ్చును సపోజ్ ఎయిటీ టూ సెంటీమీటర్స్ ఊపిరి పీల్చక ముందు చెస్ట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్షన్ ఉండాలి అప్పుడు మీకు ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ చెస్ట్ వస్తుంది కాబట్టి చెస్ట్ ఎయిటీ వన్ ఉన్నప్పుడు ఎయిటీ సిక్స్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ ఉండాలా ఎయిటీ టూ ఉంటే ఎయిటీ సెవెన్ పాయింట్ త్రీ సెంటీమీటర్స్ మీకు ఎంత చెస్ట్ ఉన్నదో దానికి ఊపిరి పీల్చేటప్పుడు తప్పనిసరిగా ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పెన్సివ్ ఉండాలా అదేవిధంగా ఉమెన్ కేటగిరీకి వన్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్స్ హైటు ఫార్టీ కేజెస్ వెయిట్ ఉండాలా అదేవిధంగా వార్డర్స్ మెన్కు వన్ సిక్స్టీ ఎయిట్ సెంటీమీటర్స్ హైట్ ఉండాలా ఎయిటీ సెవెన్ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలా మినిమమ్ ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలా ఉమెన్కు వన్ ఫిఫ్టీ త్రీ సెంటీమీటర్స్ హైటు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ వెయిట్ ఉండాల ముఖ్యంగా ఇక్కడ ఉమెన్ అభ్యర్థులు గమనించవలసింది ఏంటంటే ముందే సెలక్షన్కి వెళ్ళే ముందే మీరు ఒకసారి ఫిజికల్ మెజర్మెంట్స్ చూసుకున్నట్లయితే హైట్ అయితే మనకి పెరిగే అవకాశం ఉండదు కానీ బరువు ఏమాత్రం మీకు తక్కువ వచ్చినా సరే సరైన డైట్ తీసుకున్నట్లయితే మీకు బరువు తక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ ఉన్నవాళ్ళు సరైన డైట్ తీసుకుంటే మీరు డైట్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఇది గమనించాలి మీరు అలాగే మహబూబ్నగర్ ఆదిలాబాద్ వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలోని ఏజెన్సీ ఏరియాలో ఉన్న ఎస్టీ మరియు ఆదిమవాసీయులకు కొన్ని సడలింపులు గవర్నమెంట్ ఇచ్చింది అది ఏ విధంగా ఉందో మీకు ఇప్పుడు టేబుల్లో చూపిస్తాను సివిల్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి ఎస్పిఎఫ్ ఫైర్ వీటిలో మెన్ కేటగిరీకి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలా ఎయిటీ సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలా మినిమం ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ కలిగి ఉండాలా అదేవిధంగా ఉమెన్ కేటగిరీకి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్స్ హైట్ ఉండాలా థర్టీ ఎయిట్ కేజెస్ బరువు ఉండాలి వార్డర్స్ విషయానికి వస్తే మెన్ కేటగిరీకి వన్ సిక్స్టీ ఫోర్ సెంటీమీటర్స్ హైటు ఎయిటీ త్రీ సెంటీమీటర్స్ చెస్టు మినిమమ్ ఎక్స్పెన్షన్ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాల ఉమెన్ కేటగిరీకి వస్తే వన్ ఫిఫ్టీ త్రీ సెంటీమీటర్స్ హైటు ఫార్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజెస్ వెయిటు ఉండాలి ఇప్పటి వరకు మీకు ఫిజికల్ మెజర్మెంట్స్ గురించి చెప్పడం జరిగింది అదేవిధంగా తెలంగాణ పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్స్కు వెళ్ళవలసిన అభ్యర్థులకు ఫిజికల్ ఈవెంట్స్ ఏమేమి చేయాలా క్వాలిఫైయింగ్ మార్క్ ఎంత చెప్పడం జరుగుతుంది గమనించండి తెలంగాణ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్కు షార్ట్ పుట్ మెన్కు పుట్ వెయిట్ ఏమో సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజెస్ ఉంటుంది అలాగే ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో మీటర్స్ వేసినట్లయితే క్వాలిఫై అవుతారు ఎక్సర్వి అయితే ఫైవ్ పాయింట్ సిక్స్ జీరో మీటర్స్ క్వాలిఫై అవుతారు ఉమెన్ కేటగిరీ ఉమెన్ పుట్ వెయిట్ ఫోర్ కేజెస్ ఉంటుంది వాళ్ళు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ వేస్తే క్వాలిఫై అవుతారు అదేవిధంగా లాంగ్ జంప్ మెన్ త్రీ పాయింట్ ఎయిటీ మీటర్స్ క్వాలిఫయింగ్ టైము ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి త్రీ పాయింట్ సిక్స్ ఫైవ్ మీటర్స్ క్వాలిఫయింగ్ టైము ఉమెన్కు టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ క్వాలిఫైయింగ్ టైము అదేవిధంగా హండ్రెడ్ మీటర్స్ రన్ మెన్కు ఫిఫ్టీన్ సెకండ్స్ ఎక్స్ సర్వీస్మెన్కు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ ఉమెన్కు ట్వంటీ సెకండ్స్ అదేవిధంగా జంప్ మెన్కు వన్ పాయింట్ టూ జీరో మీటర్స్ ఎక్స్ సర్వీస్మెన్కు వన్ పాయింట్ జీరో ఫైవ్ మీటర్స్ ఉమెన్కు హై జంప్ ఉండదు అదేవిధంగా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ మెన్కు వన్ సెవెన్ జీరో సెకండ్స్ ఎక్స్ సర్వీస్మెన్కు టూ జీరో జీరో సెకండ్స్ సివిల్ వార్డర్స్ ఫైర్ అభ్యర్థులు ఐదు ఈవెంట్లో మెన్ అభ్యర్థులు అయితే మూడు ఈవెంట్లు చేస్తే సరిపోతుంది అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలా ఉమెన్ అభ్యర్థులు మూడు ఈవెంట్లో రెండు ఈవెంట్లు చేస్తే సరిపోతుంది హండ్రెడ్ మీటర్స్ తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాలా నెక్స్ట్ ఏఆర్ ఎస్ఏఆర్ సిపిఎల్ టీఎస్ఎస్పి ఎస్పిఎఫ్ అభ్యర్థులు తప్పనిసరిగా మెన్ అభ్యర్థులు ఐదు ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలా అలాగే ఉమెన్ అభ్యర్థులు మూడు ఈవెంట్లు క్వాలిఫై అవ్వాలా ఇప్పుడు మీకు ఫైవ్ ఈవెంట్స్ ఈవెంట్స్లో ఎంతెంత టైం చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి అలాగే జంప్లో లాంగ్ జంప్లో ఎంత దూరం దూకితే ఎన్ని మార్కులు వస్తాయి పుట్లో ఎంత దూరం షార్ట్ విసిరితే ఎన్ని మార్కులు వస్తాయి హై జంప్లో ఎంత ఎత్తు దూకితే ఎన్ని మార్కులు వస్తాయి గ్రాడ్యుయేషన్ టేబుల్ ఉంది మీకు ఒకసారి చెప్తాను చూడండి హండ్రెడ్ మీటర్స్ మెన్నకు ఫిఫ్టీన్ సెకండ్స్ చేసినట్లయితే ఏడున్నర మార్కులు అలాగే లాంగ్ జంప్ త్రీ ఎయిటీ మీటర్స్ నుండి ఫోర్ మీటర్స్ వరకు ఏడున్నర మార్కులు అలాగే షార్ట్ పుట్ ఫైవ్ సిక్స్టీ మీటర్స్ నుండి సిక్స్ మీటర్స్ వరకు ఏడున్నర మార్కులు అలాగే హై జంప్ వన్ ట్వంటీ నుండి వన్ ట్వంటీ ఫైవ్ క్లియర్ చేస్తే సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్ వన్ సెవెంటీ సెకండ్స్ చేస్తే ఏడున్నర మార్కులు వస్తాయి అయితే మనకి ఇప్పుడు గమనించవలసింది ఏంటంటే ఈ గ్రాడ్యుయేషన్ టేబుల్ ప్రకారంగా హండ్రెడ్ మీటర్స్ అయితే మీకు మ్యాక్సిమం మార్కులు మ్యాక్సిమం మార్క్స్ పదిహేను పదిహేను మార్కులు కైవసం రావాలంటే టెన్ పాయింట్ ఫైవ్ జీరో సెకండ్స్ కంటే తక్కువ చేయాలి అలాగే మీకు చాలామందికి ట్వెల్వ్ సెకండ్ చేయగలరు ఎక్కువ మంది ట్వెల్వ్ సెకండ్ అప్పుడు మీకు పన్నెండు మార్కులు వస్తాయి అదేవిధంగా లాంగ్ జంపు ఫైవ్ సిక్స్టీ వన్ నుండి ఫైవ్ ఎయిటీ చేస్తే మ్యాక్సిమం మార్క్స్ పదిహేను ఇచ్చారు అదేవిధంగా లాంగ్ జంప్లో వచ్చేసరికి మీరు మ్యాక్సిమం ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ వరకు చేయగలరు అలాగే థర్టీన్ పాయింట్ ఫైవ్ జీరో మార్క్స్ కూడా చేయగలరు ఒక మీకు హండ్రెడ్ మీటర్ దగ్గరికి వచ్చేసరికి ఇది కొద్దిగా స్టాండర్డ్ ఎక్కువగా ఉంది నేషనల్ టైమింగ్స్ అది అదేవిధంగా పుట్టు నైన్ పాయింట్ టూ వన్ నుండి నైన్ పాయింట్ సిక్స్ జీరో చేస్తే ఫోర్ ఫోర్టీన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ వస్తాయి నైన్ పాయింట్ సిక్స్ వన్ నుండి అబోవ్ చేస్తే ఫుల్ మార్క్స్ వస్తాయి ఇది కూడా ఇంచుమించు దగ్గరలో ఉంది చాలామంది ఎయిట్ మీటర్ వరకు చేయగలరు కాబట్టి ఇది కూడా మీకు మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉన్నది అదేవిధంగా హైజంప్ మ్యాక్సిమం హైటు వన్ సెవెంటీ వన్ అండ్ అబోవ్ చేస్తే పదిహేను మార్కులు ఉన్నాయి ఈ హై జంప్లో అయితే మీకు చాలామంది పన్నెండు మార్కుల వరకు చేయగలరు వన్ ఫిఫ్టీ వన్ నుండి వన్ ఫిఫ్టీ ఫైవ్ వరకు మీరు బెల్లి రోలు కానీ మీకు నెక్స్ట్ ప్రోగ్రాంలో చెప్తాము బెల్లి రోలు ఈ జంప్స్ విధానం నుండి దాని గురించి మీకు కూడా చెప్పడం జరుగుతుంది ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసరికి మీకు వన్ ట్వంటీ కంటే తక్కువ చేస్తే అంటే వన్ ట్వంటీ సెకండ్స్ అంటే టూ మినిట్స్ కంటే తక్కువ చేస్తే పదిహేను మార్కులు దీంట్లో మీకు చాలామంది వన్ థర్టీ సెకండ్స్ వరకు చేయగలరు కాబట్టి మీరు ఎయిట్ హండ్రెడ్ కూడా మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ ఇప్పుడు ఉమెన్ కేటగిరీలో ఎన్ని ఈవెంట్లు ఉండాలి ఈవెంట్స్ ఎంత స్కోర్ చేయాలో ఈ గ్రాడ్యుయేషన్ టేబుల్ ఉంది మీకు చెప్తాను హండ్రెడ్ మీటర్స్ మినిమం క్వాలిఫికేషన్ అయితే ట్వంటీ సెకండ్స్ చేస్తే దీంట్లో మీరు గమనించవలసింది అంటే పాయింట్ యాభై ఇచ్చారు వాస్తవంగా ఈవెంట్కి పదిహేను మార్కులు ఉంటాయి మూడు ఈవెంట్లకి మూడు ట్వంటీ ఫైవ్ ఈవెంట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ కానీ పాయింట్స్ ఇచ్చారు ఇక్కడ హండ్రెడ్ పాయింట్స్ అంటే హండ్రెడ్ పాయింట్స్ మీరు వచ్చామంటే మార్కులు ఇరవై ఐదు వస్తాయి హండ్రెడ్ మీటర్స్ రన్ ఉమెన్ ఫిఫ్టీన్ అండ్ లెస్ ఫిఫ్టీన్ సెకండ్స్ కంటే తక్కువ చేస్తే హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి అంటే ఇరవై ఐదు మార్కులు వచ్చినట్టు అనమాట ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకోవాలా అదేవిధంగా మీకు క్వాలిఫైయింగ్ మాత్రమే చేస్తే హండ్రెడ్ మీటర్స్లో ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి ఫిఫ్టీలో వన్ బై ఫోర్త్ మార్క్స్ మీకు యాడ్ అవుతాయి అదేవిధంగా లాంగ్ జంపు క్వాలిఫైయింగ్ చేస్తే ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా పుట్టు త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ చేస్తే ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి ఈ పాయింట్స్కి మార్క్స్లో కన్వర్ట్ చేస్తారు అది ఎలా చేస్తారంటే హండ్రెడ్ పాయింట్స్ వస్తే వన్ ఫోర్త్ మీకు ఇరవై ఐదు మార్కులు ఈ విధంగా క్యాలకులేషన్ చేస్తారు అంతా మీరు గమనించాలి ఇప్పటి వరకు మీకు ఫిజికల్ ఈవెంట్స్లో ఏ టైమింగ్స్ చేస్తే ఎన్ని మార్కులు వస్తాయి ఎంత డిస్టెన్స్ దూకితే ఎన్ని మార్కులు వస్తాయి చెప్పడం జరిగింది మరి గ్రాడ్యుయేషన్ టేబుల్ కూడా చూపించడం జరిగింది మరి ఆ గ్రాడ్యుయేషన్ టేబుల్ ప్రకారంగా మంచి స్కోరు మీకు రావాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనే దారి గురించి మీకు చెప్తాను ఫస్ట్ ఎనిమిది వందల మీటర్లు ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి దాని యొక్క టిప్స్ ఏంటి మీకు ముందుగా చెప్తున్నాను రన్నింగ్ ఫస్ట్ రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా ఫస్ట్ డే ఎక్కువ దూరం పరిగెట్టడం కానీ స్పీడ్గా రన్ చేయడం కానీ చేయకూడదు అంటే ఫస్ట్ రోజు పరిగెట్టే వాళ్ళకి చాలా హుషారుగా ఉంటారు ఎక్కువ దూరం పరిగెత్తగలరు అలాగే స్పీడ్గా పరిగెత్తగలరు అలా రెండు మూడు రోజుల వరకు పరిగెత్తగలరు తర్వాత మీకు బాడీ పెయిన్స్ వస్తాయి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి ఫస్ట్ ప్రారంభించిన ప్రాక్టీస్ ప్రారంభించిన పదిహేను రోజుల వరకు షెడ్యూల్ ప్రకారం బేసిక్ ట్రైనింగ్ చేయాలా ఆ బేసిక్ ట్రైనింగ్లో ఏముంటుంది ఏంటి మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను ఫస్ట్ బేసిక్ ట్రైనింగ్లో ప్రతిరోజు వార్మప్ చేయడం లైట్ స్టైడింగ్స్ చేయడం తర్వాత లైట్ వెయిట్స్ శాండ్ రన్నింగ్ లైట్గా చేయడం చేయాలి మనం ఎప్పుడు కూడా ప్రాక్టీస్ని కాంపిటీషన్ పెరిగిన బట్టి అంటే మనకి కాంపిటీషన్ ఎక్కువ రోజులు ఉన్నప్పుడు సపోజ్ ఇప్పుడు మనకి ఇంకా నోటిఫికేషన్ పడలేదు జనవరిలో నోటిఫికేషన్ పడుతుంది అన్నారు అప్పుడు పడినట్లయితే అప్పటికి ఒక రెండు నెలలు ఉండొచ్చును మొత్తం టోటల్గా ఒక ఫిఫ్ ఫైవ్ మంత్స్ వరకు మన టైం ఉంటుంది కాబట్టి ఇప్పుడే మీరు మొదలు పెడితే ఆఫ్ సీజన్ అవుతుంది అంటే ఎక్కువ రోజులు ముందు ఆఫ్ సీజన్కి వస్తుంది అదే థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ముందు సీజన్ ప్రాక్టీస్ చేయాలా ఫస్ట్ మనం ఇప్పుడు ఆఫ్ సీజన్లో ఏం చేయాలా మీకు చెప్తాను ఆఫ్ సీజన్లో మీకు ఇండోరేమ్స్ డెవలప్మెంట్ చేయడానికి స్ట్రెంగ్త్ రావడానికి ఏం చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి చెప్తాను వారంలో ఒకరోజు నాలుగు నుండి ఐదు కిలోమీటర్లు రన్ చేయడం అదేవిధంగా వారంలో ఒకరోజు వెయిట్ ట్రైనింగు వారంలో ఒకరోజు శాండ్లో రన్ చేయడము అదేవిధంగా వారంలో ఒకసారి అప్ ట్రైనింగు అంటే మీకు దగ్గరలో హిల్ ఉన్నట్లయితే హిల్ ఎక్కొచ్చును లేకుంటే అప్పు బ్రిడ్జి లాంటిది ఏదైనా ఉంటే ఒకసారి ఎక్కడం మళ్ళీ రిటర్న్ నడుచుకొని రావడం మళ్ళీ ఎక్కడం చేస్తే మీకు మంచి ఇండోరెన్స్ హై యాక్షన్ కూడా వస్తుంది ఈ విధంగా ఆఫ్ సీజన్లో ప్రాక్టీస్ చేయాలి అలాగే వారంలో ఒకరోజు సిక్స్ ఇంటూ టెన్ మీటర్స్ షటిల్ రన్ సిక్స్ ఇంటూ టెన్ మీటర్స్ షటిల్ రన్ ఏ విధంగా ఉంటుందంటే పది మీటర్ల దూరంలో రెండు లైన్లు తీసుకోవాలా ఆ రెండు లైన్లో కనీసం ఇద్దరికంటే ఎక్కువ మంది ఉండి సిక్స్ టైమ్స్ రన్ చేయాల దాన్ని షటిల్ రన్ అంటారు ఆ విధంగా ఒకరోజు వారంలో ఒకరోజు చేయాలి అదేవిధంగా వారంలో ఒకరోజు వంద మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్లు మరియు వెనక్కి నాలుగు వందల మీటర్లు మూడు వందల మీటర్లు రెండు వందల మీటర్లు ఒకటి ప్రోగ్రెసివ్ రెగ్రెసివ్ అంటారు దాన్ని ఆ విధంగా రిపిటేషన్స్ చేయాలా అదేవిధంగా వారంలో ఒకరోజు ఇంటర్వెల్ ట్రైనింగ్ కూడా చేయాలా ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటే టూ హండ్రెడ్ మీటర్స్ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంటుంది హండ్రెడ్ మీటర్స్ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు టూ హండ్రెడ్ మీటర్స్ ట్రైనింగ్ ఇంటర్వ్యూల్ చేస్తే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ సరిపోతుంది టూ హండ్రెడ్ మీటర్స్ ఇంటర్వెల్ ట్రైనింగ్ ఎలా చేయాలంటే ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్లో బయలుదేరినప్పుడు టూ హండ్రెడ్ మీటర్స్ దగ్గర వరకు రేస్ చేయడం అక్కడ ఆగిపోవడం మీకు రెస్ట్ టైం క్యాలిక్యులేట్ చేయాలా మీకు రెస్ట్లో కనీసం నైంటీ సెకండ్స్ రెస్ట్లో బాడీ రికవర్ అవ్వాలా అగైన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ రన్ మళ్ళీ ఒక నైంటీ సెకండ్స్ రెస్ట్ తీసుకోవాలా మళ్ళీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్ దాని చేయాలి ఈ విధంగా రెండు సెట్ల కింద చేయాలి రెండు సెట్లు ఈ విధంగా చేసినట్లయితే ఒకరోజు షెడ్యూల్ పూర్తి అవుతుంది అదేవిధంగా ఒకరోజు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వర్కౌట్స్ చేయాలా ఫోర్ హండ్రెడ్ మీటర్స్ వర్కౌట్స్ కూడా టైం బేస్ మీద చేస్తుండాలా మీకు ఆఫ్ సీజన్ కాబట్టి తక్కువ స్పీడ్తో ఎక్కువ రిపిటేషన్స్ చేయాలా మీ స్టాండర్డ్ని పట్టించి కనీసం డెబ్బై సెకండ్ల నుండి డెబ్బై సెకండ్ల వరకు చేస్తే సరిపోతుంది అదే మీ స్టాండర్డ్ ఇంకా బాగున్నట్లయితే కోచ్ చెప్తారు అప్పుడు అందరికీ ఒకటే టైం ఇస్ కాదు మీ పెర్ఫార్మెన్స్ బాగా పరిగెత్తేవాళ్ళు వాళ్ళు స్టాండర్డ్ ఉన్నదంటే ఇంకా తక్కువ టైంలో పరిగెత్తమని రిపిటేషన్ చేయమని చెప్తారు లేదా ఒక స్టాండర్డ్ తక్కువగా ఉన్నదంటే ఎక్కువ టైంలో పరిగెత్తమని రిపిటేషన్స్ ఎక్కువ చేయమని చెప్తారు ఏదైనా ఆఫ్ సీజన్లో ఎలా చేయాలంటే ట్రాక్లో మాత్రమే ప్రాక్టీస్ చేస్తూ తక్కువ స్పీడ్తో ఎక్కువ రిపిటేషన్స్ చేసినట్లయితే మీకు బాగుంటుంది అదేవిధంగా ఒకరోజు స్లో ఫాస్ట్ రన్నింగ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్లో ఫిఫ్టీ మీటర్స్ స్పీడ్గా పరిగెత్తడం ఫిఫ్టీ మీటర్స్ జాగింగ్ చేయడం అగైన్ ఫిఫ్టీ మీటర్స్ ఫాస్ట్ రన్నింగ్ జాగింగ్ అలాగే రెండు రౌండ్లు పూర్తి చేయాలి మళ్ళీ ఎయిట్ టు టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకోవాలి మళ్ళీ రెండు రౌండ్లు చేయాలి ఈ విధంగా ఆఫ్ సీజన్ వర్కౌట్స్ షెడ్యూల్ ప్రకారం చేయాలి ప్రతిరోజు షెడ్యూల్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్కి షెడ్యూల్ ప్రోగ్రామ్ ఎవరైతే మీకు కోచ్ ఉంటారో ఆ కోచ్ చెప్పిన ప్రకారంగా వీక్లీ వీక్లీ షెడ్యూల్ ప్రోగ్రామ్ చేంజ్ అవుతుంది ఆ విధంగా చేసినట్లయితే ఆఫ్ సీజన్లో మీకు పెర్ఫార్మెన్స్ వస్తుంది ఈ వీక్ చేసింది నెక్స్ట్ వీక్ చేయకూడదు నెక్స్ట్ వీక్ చేసింది నెక్స్ట్ వీక్ చేయకూడదు ఆ విధంగా మీకు షెడ్యూల్ తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది ఆ విధంగా ఇక్కడ ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అందరికీ మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కూడా సీజనల్ ప్రాక్టీస్ సీజనల్ ప్రాక్టీస్ అంటే ఇంతకుముందు మీకు చెప్పాను థర్టీ ఫార్టీ ఫైవ్ డేస్ ముందు కాంపిటీషన్కి మనం వర్కౌట్స్ ఏ విధంగా చేయాలా అని మీకు చెప్తున్నాను దానికి దీనికి సీజన్కి ఆఫ్ సీజన్కి తేడా ఏంటంటే అప్పుడు వర్కౌట్స్ ఎక్కువ చేసాము తక్కువ స్పీడ్తో ఇప్పుడు ఎక్కువ స్పీడ్తో తక్కువ రిపిటేషన్స్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అప్పుడు ఆరు పరిగెట్టినట్లయితే ఇప్పుడు ఎక్కువ స్పీడ్తో నాలుగు వర్కౌట్లు చేసి ఆపేస్తాం అదే అనమాట సీజనల్ ప్రాక్టీస్ సీజనల్ ప్రాక్టీస్లో ముందు స్పీడ్ వర్కౌట్స్ ఎక్కువ ఉంటాయి దాని షెడ్యూల్ ప్రకారం మీకు వీడియోలు చూపించడం జరిగింది దాని ప్రకారంగా మీ చేయాలా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఇప్పుడు మీకు ఎలా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పాను ఇప్పుడు కాంపిటీషన్లో ఏ విధంగా పరిగెట్టాలి ట్రాక్లో ఎక్కడెక్కడ మీకు రేస్ చేయాలి అని చూపిస్తాను ఇప్పుడు మీకు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్లో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్లో పరిగెత్తినప్పుడు ఏ విధంగా పరిగెత్తాలి కాంపిటీషన్ ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తాను ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్లో ఒక్కొక్కసారి సిక్స్ లైన్స్ ఉంటుంది ఎయిట్ లైన్స్ ఉంటుంది మ్యాక్సిమం టెన్ లైన్స్ కూడా ఉంటుంది ఎక్కువగా ఎయిట్ లైన్స్ సిక్స్ లైన్స్ మాత్రం ఉంటుంది ఒక్కొక్కసారి మీకు ఎయిట్ లైన్స్ టెన్ లైన్స్ ట్రాక్లో మీరు వెళ్ళినట్లయితే అది గ్రౌండ్ చాలా పెద్దదిగా కనబడుతుంది దానివల్ల మీరు ఎవరు భయపడద్దు ఎప్పుడు కూడా మరి ఇన్నర్ ట్రాక్నే మెజర్ చేసుకోవాలా ఈ ఇన్నర్ ట్రాక్ బెద్దరు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అలాగే ఈ లైన్ టు లైన్ వన్ పాయింట్ టూ టూ వన్ పాయింట్ టూ టూ అలాగే ఎన్ని లైన్లు ఉంటే అంత పెద్దగా గ్రౌండ్ మీకు కనిపిస్తుంది కాబట్టి మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకుంటా పరిగెత్తేటప్పుడు మీరు పరిగెత్తేదంతా ఎంత ట్రాక్ ఎడ్జ్ నుండే పరిగెడతారు కాబట్టి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాకే ఉంటుంది అదంతా మీరు గమనించాలా నెక్స్ట్ ఇప్పుడు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కాంపిటీషన్లో ఒక్కొక్కసారి ఎనిమిది మందిని కానీ ఆరు ఆరు మందిని కానీ ఆ బ్యాచ్ని బట్టి వదులుతారు కాబట్టి స్టార్టింగ్ ఈ కరువులో స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ అయిన వెంటనే అందరూ ఒకేసారి ఫస్ట్ లైన్ ఎడ్జికి రావడానికి ప్రయత్నం చేస్తారు అలాంటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఫేసింగ్ రేస్ చేయాలా ఫస్ట్ టూ హండ్రెడ్ మీటర్ చాలా ఇంపార్టెంట్ రేస్ అది ఫేసింగ్ రేస్ చేయాలా స్లోగా పరిగెట్టకూడదు అలాగే స్పీడ్గా పరిగెట్టి తొక్కేసుకొని పడిపోవడం కూడా జరుగుతుంది దాన్ని ఫేసింగ్ రేస్ అంటారు ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో స్టార్టింగ్ దగ్గర నుండి ఫస్ట్ టూ హండ్రెడ్ అంటే థర్డ్ కరువు మొత్తం ట్రాక్లో ఎన్ని కరువులు నాలుగు కరువులు ఇది ఫస్ట్ కరు సెకండ్ కరు థర్డ్ కరు ఫోర్త్ కరువు మొత్తం నాలుగు కరువులు ఉంటాయి ఫస్ట్ మీరు అక్కడ ఫస్ట్ కరువు దగ్గర స్టార్ట్ అవుతారు అలాగే థర్డ్ కరువు వచ్చేసరికి టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అప్పుడు మీరు ఈ డిస్టెన్స్లో ఫేసింగ్ రేస్ చేయాలి ఫేసింగ్ రేస్ చేసిన తర్వాత ఇక్కడ నుండి గ్రాడ్యువల్గా మీ స్టాండర్డ్ పట్టించి రేస్ చేయరా ఎందుకంటే కొన్ని బ్యాచిల్లో కొంతమంది కొత్తగా వాళ్ళు ఉంటారు ఒకే రౌండ్ పరిగెట్టి రిమైనింగ్ రౌండ్ ఆగిపోతారు అలాంటప్పుడు మీరు కూడా అతనికి ఫాలో అయితే ఆగిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి మీరు ప్రాక్టీస్లో స్టాండర్డ్ని బట్టించి మాత్రమే పరిగెత్తాలా మీటర్స్ రేసులో ముఖ్యంగా ఫాలోయింగ్ రేస్ చేయొచ్చును లీడింగ్ రేస్ చేయొచ్చును లీడింగ్ రేస్ చేస్తే వెనక్కున్న వాళ్ళకి దొరకకూడదు లీడింగ్ రేస్ చేస్తే ముందులో ఎనుకునే వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఈ విధంగా రేస్ చేయాలి అయితే మీరు ఇప్పుడు పరిగెత్తినప్పుడు మీ యొక్క స్టాండర్డ్ బట్టించి మాత్రమే పరిగెత్తాలి ఎందుకంటే కొన్ని బ్యాచ్ల్లో పూర్ రన్నర్స్ ఉంటారు అలాంటి వాడు కూడా మీరు ఫాలోయింగ్ రేస్ చేశారనుకోండి బ్యాచ్ బ్యాచ్ మొత్తం డిస్క్వాలిఫై అయిపోతుంది క్వాలిఫై ఎవరు అలా జరిగే సందర్భాలు చాలా ఉన్నాయి ఎందుకంటే అవగాహన లేక ఎవడో ముందు పూర్ పెర్ఫార్మెన్స్ ఉన్న వ్యక్తి స్లోగా పరిగెడతారు అతను కూడా అందరూ పరిగెట్టారనుకోండి అంతా మీకు ఫుల్ పర్ఫార్మెన్స్ వస్తుంది కాబట్టి మీ యొక్క స్టాండ్ని పట్టించి పరిగెత్తాలా ముఖ్యంగా ఫస్ట్ టూ హండ్రెడ్ ఫేసింగ్ రేస్ చేయాలా అక్కడ నుండి మీ స్టాండర్డ్ చేయాలా అగైన్ లాస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అదే లాస్ట్ రౌండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క రేస్ని రేజింగ్ చేయాలా అంటే కొద్దిగా ఎక్కువ స్పీడ్తో చేయాలా ఫోర్త్ కరువు ధరకి వచ్చి నుండి ఫుల్ స్పీడ్తో పరిగెత్తాలా ఇంకా ఆల్ అవుట్ ప్రాక్టీస్ అంటే మీకు ఈ ప్రాక్టీస్లోనే వస్తుంది అందరూ పవర్ ఉంటుంది స్టామినా ఉంటుంది కానీ అది ఉపయోగించే విధానం తెలియక చాలామంది క్వాలిఫై అవ్వలేకపోతున్నారు అది షెడ్యూల్ ప్రకారం ప్రాక్టీస్ చేసినప్పుడే మీకు నెంబర్ ఆఫ్ టైమ్స్ సిక్స్ హండ్రెడ్ రెపిటేషన్స్ ఎయిట్ హండ థౌజండ్ చేసినప్పుడు మీకు అలవాటు అయిపోతుంది కాబట్టి మీ యొక్క స్టామినాని స్ట్రెంత్ని ఆ డిస్టెన్స్లోనే మాత్రం హండ్రెడ్ మీటర్స్ పరిగెడితే హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మీ స్టామినా స్ట్రెంగ్త్ అంతా అప్లై చేయాలి అదే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ అయితే దానికి తగ్గినట్టు రిపిటేషన్స్ చేయాలా ఆ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లోనే మీ స్టామినా స్ట్రెంగ్త్ అప్లై చేయాలా అదేవిధంగా లాస్ట్ రౌండ్ వచ్చేసరికి ప్రతి వారికి ఫోర్త్ కరువు దగ్గర అంటే ఇంకా హండ్రెడ్ మీటర్స్ దూరం ఉంటుంది సుమారు ఎక్కడి నుండి అక్కడ ఓపిక అయిపోతుంది అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బాగా హ్యాండ్ స్పింగ్ చేయాలా బాగా హ్యాండ్ స్పింగ్ చేసినట్లయితే ఆటోమేటిక్గా లెగ్స్ రోల్ అవుతాయి మీరు ఫినిష్ చేయగలరు ఇవన్నీ టెక్నిక్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్లో ఉపయోగించినట్లయితే తప్పసరిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి నెక్స్ట్ ఇప్పుడు కాంపిటీషన్ ముందు ఎప్పుడు కూడా ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ కానీ ఎనీ ఈవెంట్ కానీ కాంపిటీషన్ ముందు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వామప్ చేయాలి అది అంతా మీరు గమనించాల మీకు అప్రాక్సిమేట్లీ తెలిసిపోతుంటుంది ఈవెంట్ ఎన్ని గంటలకు మొదలవుతుంది అలాంటప్పుడు మీకు ఉన్న దగ్గర ప్రదేశంలోనే బాడీ స్ట్రెచ్చింగ్ చేయడం లైట్ జాగింగ్ చేయడం వామప్ చేయడం చేయాలి అదే కానీ అంతకుముందు నాకు టైం ఉంది కదండి ఈరోజు ఏ పది గంటలకు ఈవెంట్ ఉంది అంటే ఎనిమిది గంటలకే వామప్ మొదలెట్టారనుకోండి మళ్ళీ అప్పుడు వామప్ చేయవలసి వస్తుంది మీకు బాడీలో స్ట్రెంత్ ఎనర్జీ వేస్ట్ అవుతుంది కాబట్టి టెన్ మినిట్స్ బిఫోర్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ వార్మప్ చేసి ఈవెంట్కి ప్రిపేర్ అవ్వాలి చాలామంది ఏం చేస్తారంటే ఈవెంట్ రోజు కొత్త షూలు తీసుకొచ్చి పరిగెడతారు ఎందుకంటే కొత్త షూలు వేస్తే మంచి ట్రైనింగ్ టైం వస్తుందని మీలో ఒక అపోహ ఉంటుంది అలా పరిగెత్తకూడదు మీకు ఎప్పుడూ రన్నింగ్ చేసే అలవాటు ఉన్న షూలతోనే లైట్ వెయిట్ షూలతోనే పరిగెత్తాలి అదేవిధంగా స్పైక్స్ కూడా అలవాటు ఉంటే మాత్రమే వేయాలి ఎక్స్పెక్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్ స్పైక్స్ వేయాలంటే బాగా అతను అథ్లెట్ అయ్యి ఉండి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే స్పైక్తో పరిగెత్తాల లేకుంటే బేర్ ఫుట్తో పరిగెత్తవచ్చును తేలికపాటి బూట్లతో కూడా పరిగెత్తవచ్చును ఒకవేళ మీరు బేర్ ఫుట్తో పరిగెట్టినట్లయితే ఒకవేళ గ్రౌండ్ బాగులేకపోతే ఇంజురీస్ అవుతాయి అలాంటప్పుడు మీరు ఖాళీ వేలికి విడివిడిగా మెడికల్ ప్లాస్టర్ అంటించినట్లయితే ఇంజురీస్ కావు అలాగే మీకు డ్రెస్ కోడ్కి వచ్చేసరికి లోయర్స్తోని ఫుల్ హ్యాండ్స్ బనితోని పరిగెట్టకూడదు మీకు ఎంత లైట్ వెయిట్ బట్టలు వేసుకుంటే అంత కంఫర్ట్గా ఉంటుంది స్లీవ్లెస్ బనీ షార్ట్తో మాత్రమే పరిగెత్తాలి నెక్స్ట్ హండ్రెడ్ మీటర్ స్టిప్స్ కోసం కొన్ని మీకు చెప్తాను హండ్రెడ్ మీటర్స్ రన్ అంటే ముందు మీకు బాడీలో పవర్ పవర్ ఉండాలా స్ట్రెంగ్త్ ఉండాలా హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్కు ఎక్కువగా వారంలో ఒకసారి వెయిట్ రైనింగు అలాగే శాండ్ రన్నింగు బీచ్ ఒడ్డిన వాటర్లో పరిగెత్తడం ఎందుకంటే హైన్ యాక్షన్ మీకు చాలా ఇంపార్టెంట్ పవర్ ఉండాలా హైన్ యాక్షన్ ఉండాలా అప్పుడే మీకు హండ్రెడ్ మీటర్స్లో మంచి రిజల్ట్స్ వస్తాయి ఇవన్నీ చెప్పడం జరిగింది అలాగే ఆఫ్ సీజన్లో చూబ్ కట్టి నడుము కట్టి ఎక్సైజ్ కూడా మీకు చూపించడం జరిగింది ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే హండ్రెడ్ మీటర్స్కి మంచి రిజల్ట్స్ వస్తాయి ముఖ్యంగా హండ్రెడ్ మీటర్స్ని స్టార్టింగ్ చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ చాలా చురుగ్గా ఉండాల స్టార్టింగ్లో సర్వసాధారణంగా మీకు అథ్లెట్స్ కాంపిటీషన్లో అయితే స్టాండింగ్ పొజిషన్ ఉంటుంది స్టాండింగ్ స్టార్టింగ్ బ్లాక్ మీద స్టార్ట్ అవుతారు కానీ మీకు పోలీస్ రిక్రూట్మెంట్లో స్టార్టింగ్ బ్లాక్ లేకుండా మీరు స్టాండింగ్ స్టార్ట్సే ఉంటాయి స్టాండింగ్ స్టార్ట్స్ అంటే ఆన్యూర్ మార్క్ అని చెప్పగానే మీరు లెఫ్ట్ లెగ్ అయితే అలవాటు ఉంటే లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అలవాటు ఉంటే రైట్ లెగ్ ముందుని పెట్టి లైట్గా బెండ్ అవుతారు సెట్ అని కాషన్ మీద రెడీగా ఉంటారు ఆల్రెడీ మీరు సెట్గా వచ్చే ఉంటారు ఎందుకంటే సిట్టింగ్ పొజిషన్లో అయితే ఆన్యూర్ మార్క్ సెట్ గో ఉంటుంది మీరు స్టాండింగ్లో ఉన్నప్పుడు సెట్ ఉండదు కాషన్ ఆన్ యూర్ మార్క్ విజిల్ ఆర్ ఫైర్ ఏదో ఒకటి ఉంటుంది దాని మీద మీరు ఫాలో అయ్యి వెనకాల ఉన్న కాని బలంగా ముందుకు లాగుతూ ఫాస్ట్గా ముందుకు సాగాల ఎప్పుడు మీరు హండ్రెడ్ మీటర్ స్టార్టింగ్లో ముందు కాలు మీదే టూ మీదే బరువంతా బ్యాలెన్స్ చేసి ఉంచాలి అలా ఉన్నట్లయితే మీకు ఫాస్ట్గా ముందుకు కదా అదే వెనక్కి సిట్టింగ్ ఉన్నారనుకోండి ముందుకు వెళ్ళేసరికి బెండ్ అయ్యేసరికి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పోతాయి కాబట్టి బెండ్ పొజిషన్లో ఉంటూ ముందు కాలు మీదే మీ శరీర బరువు అంతా ఆనించి ఉండాలి దట్ ముఖ్యంగా ఫినిషింగ్కి వచ్చేసరికి హండ్రెడ్ మీటర్స్ ఫినిషింగ్లో చాలామంది ఫైవ్ మీటర్స్ ముందు స్లో అవుతున్నారు అలా స్లో అవ్వకుండా ఫినిషింగ్ దాటిన టెన్ ఫిఫ్టీన్ మీటర్స్ వరకు రేస్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అప్పుడే మీకు టైమింగ్స్ వస్తాయి మీకు హండ్రెడ్ మీటర్స్ ఏ విధంగా చేయాలో ఈ పాయింట్ వైజ్ మీకు దీంట్లో డిసిప్లే చేయడం జరిగింది అవన్నీ పాటిస్తూ ప్రాక్టీస్ చేసినట్లయితే తప్పనిసరిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి ఇప్పుడు లాంగ్ జంప్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి కాంపిటీషన్లో ఏ విధంగా చేయాలి చెప్తాను లాంగ్ జంప్ చేసినప్పుడు ముఖ్యంగా మూడు అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఒకటి రన్వే రెండు టేకాఫ్ మూడు పిట్లో ల్యాండింగ్ ఇప్పుడు రన్వే గురించి తెలుసుకుంటాం రన్వే లాంగ్ జంప్లో ముఖ్యంగా రన్వే చాలా ఇంపార్టెంట్ చాలామంది ప దూకుతారు కానీ ఫౌల్ జంప్ అయిన దూకగలరు లేకుంటే అడ్వాన్స్ అయినా ఆఫ్ బోర్డ్కి ఒక అడుగు ముందు నుండి కానీ లేకుంటే అడుగు తర్వాత కానీ ఫౌల్ జంప్ కానీ చేస్తారు కానీ అది టేకాఫ్ బోర్డు నుండే మెజర్ చేస్తారు ఫౌల్ జంప్ అయితే పూర్తిగా కౌంట్ చేయరు ఒకవేళ మీరు టేక్ ఆఫ్ బోర్డు నుండి రెండు అడుగులు ముందు దూకారు అనుకోండి మీకు కౌంట్ చేసేది దగ్గర నుండి చేస్తారు టేక్ ఆఫ్ బోర్డు దగ్గర నుండే టేక్ ఆఫ్ బోర్డు ఎడ్జ్ దగ్గర నుండే మీకు కౌంట్ చేస్తారు కాబట్టి మీకు ఆ రెండు అడుగులు మీరు లాస్ అయిపోతారు కాబట్టి ఆ టేక్ ఆఫ్ని సెట్ చేసుకోవడం రన్వే చెక్ చే చెకప్ చేసుకోవడం లాంగ్ జంప్లో చాలా ఇంపార్టెంట్ రన్వేని ఎప్పుడు లాంగ్ జంప్ టేకప్ దగ్గర నుండి స్టార్టింగ్ పాయింట్ వైపు మెజర్ చేసుకోవాలి అయితే సుమారు ముప్పై మీటర్ల వరకు రన్వే తీసుకోవచ్చును కొంతమంది ఇంకా తక్కువ తీసుకుంటారు కొంతమంది ఇంకా ఎక్కువ తీసుకోవచ్చును కానీ ముప్పై మీటర్ల వరకు సహజంగా తీసుకుంటే సరిపోతుంది అయితే మీరు ఆ ముప్పై మీటర్లు ఆ టైంలో టేపు ఉండదు కదా సార్ మాకు ఎలా కొలుసుకుంటాం అని మీకు ఒక డౌట్ ఉండేది మీరు ఎప్పుడు కూడానా అప్రాక్సిమేట్లీ టేకాడిద్ద నుండి అడుగులతో లెక్క పెట్టుకొని కొలుసుకోవాలి ఆ ముప్పై మీటర్లని మూడు భాగాలుగా చేసుకొని ఫస్ట్ టెన్ మీటర్స్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుండి ఫస్ట్ టెన్ మీటర్స్ ఎయిటీ పర్సెంట్ స్పీడ్తోను రన్ చేయాలి అక్కడ నుండి నెక్స్ట్ టెన్ మీటర్స్ నైంటీ పర్సెంట్ స్పీడ్ అక్కడ నుండి లాస్ట్ టేకాఫ్ బోర్డు వరకు హండ్రెడ్ పర్సెంట్ స్పీడ్తో రన్ చేస్తూ రన్ వే రన్నింగ్ చెకప్ చేసుకోవాలి సెకండ్ పాయింట్ టేకాఫ్ లెగ్ టేక్ ఆఫ్ అంటే ఫిట్కి కొద్దిగా దూరంలో టేకాఫ్ బోర్డు ఉంటుంది చెక్ బోర్డు దాన్ని టేకాఫ్ బోర్డు అంటారు టేకాఫ్ బోర్డు తొక్కి జంప్ చేయవచ్చును కానీ ఆ టేకాఫ్ బోర్డు ఇడ్జిలో గ్రౌండ్ వైపు ఉన్న ఇడ్జిలో చిన్న సున్నం మార్క్ ఉంటుంది ఆ మార్క్ని తొక్కితే ఫౌల్ అవుతారు ఆ మార్క్ తొక్కకుండా టేక్ ఆఫ్ బోర్డు మీద హిట్ చేయొచ్చును సర్వసాధారణంగా టేక్ ఆఫ్ని ఎక్కువ మందికి లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ బోర్డు ఉంటుంది స్ట్రాంగ్ లెగ్ అంటారు దాన్నే లీడింగ్ లెగ్ అంటారు స్ట్రాంగ్ లెగ్ అంటారు ఎక్కువ మందికి లెఫ్ట్ లెగ్ ఆఫ్ ఉంటుంది కొంతమందికి రైట్ లెగ్ టేకాఫ్ ఉంటుంది మీరు రన్వే చేసినప్పుడు ముందు ప్రాక్టీస్లోనే మీరు చెకప్ చేసుకోవాలా ఎంత దూరం నుండి వస్తే థర్టీ మీటర్స్ అంటే థర్టీ మీటర్సే కాదు మీ కెపాసిటీని బట్టించి ట్వంటీ ఫైవ్ మీటర్స్ పెట్టుకొచ్చును అది ఎప్పుడు మీరు ప్రాక్టీస్లోనే ఒక డిస్టె అప్రాక్సిమేట్లీ డిస్టెన్స్ మీకు మైండ్లో ఉండాలి ఎంత దూరం ఉండైతే నాకు సరిపోతుందని ఆ విధంగా మీరు రన్వేని చెకప్ చేసుకుంటూ ఫస్ట్ జంప్లో సపోజ్ టేకాఫ్కి ఒక అడుగు ముందు పడింది మీరు స్టార్టింగ్ పాయింట్లో ఒక అడ్వాన్స్గా ముందుకు తీసుకొని బయలుదేరినట్లయితే మీకు కరెక్ట్గా టేక్ ఆఫ్ బోర్డు మీద పడుతుంది లేకుంటే టేకా బోర్డు తరువాత ఒక అడుగు పడింది అనుకోండి ఒక అడుగు వెనక్కి మీరు స్టార్ట్ అయితే కరెక్ట్గా ఆఫ్ బోర్డు మీద పడుతుంది ఆ విధంగా మీరు కాంపిటీషన్ చేసినప్పుడు సెట్ చేసుకున్నారు మీరు అదంతా ప్రాక్టీస్లోనే నేర్చుకోవాలి ఆఫ్ బోర్డు దగ్గర వచ్చినప్పుడు లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ లెగ్ రైట్ లెగ్ అయితే రైట్ లెగ్ టేకాఫ్ బోర్డ్ని లెఫ్ట్ లెగ్ అయిన వాళ్ళు హిట్ చేస్తూ బోత్ హ్యాండ్స్ రీచ్ చేస్తూ ఎయిర్లోకి లేచి జంప్ చేయాలి ఎప్పుడు హైట్లో జంప్ చేయాల నెక్స్ట్ ల్యాండింగ్ లాంగ్ జంప్ చేసినప్పుడు ల్యాండింగ్ ఏ విధంగా చేయాల టేకాఫ్ బోర్డు ఎప్పుడు టేకాఫ్ బోర్డు రన్వే బై చేసినప్పుడు టేకాఫ్ బోర్డుని చూడకూడదు మీ దృష్టి అంతా ఫిట్ మీద ఉండాలి ఫిట్ మీకు ఎక్కడ మీరు టార్గెట్ అక్కడ ఎంత దూకాలా అది మీ ఎయిము ఆఫ్ బార్డుని చూస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు టేక్ ఆఫ్ బార్ చూడకుండా స్ట్రైట్గా ఫిట్ అవతల విద్య చూస్తే మీకు కన్ఫ్యూజన్ ఉండదు లెఫ్ట్ లెగ్ టేకప్ అయిన వాళ్ళు లెఫ్ట్ లెగ్ హిట్ చేస్తూ బోత్ హ్యాండ్స్ రేస్ చేసి ఎయిర్లోకి వెళ్ళి ల్యాండింగ్ అయ్యేటైనప్పుడు రెండు చేతులు రెండు కాళ్ళు తగిలే విధంగా ముందుకి ల్యాండ్ అవ్వాల ల్యాండ్ అయిన తర్వాత మీ చేతులు కానీ మీ షీట్ కానీ వెనక్కి ఆనించరాదు వెనక్కి ఆనించినట్లయితే అక్కడ నుండే మెజర్ చేస్తారు ప్రతిరోజు లాంగ్ జంప్ చేయకూడదు అయితే అప్పుడప్పుడు జంప్ టెక్నిక్స్ షార్ట్ జంప్స్ స్టాండింగ్ జంప్స్ హడ్డిల మీద జంప్ చేయడం డ్రిల్ చేయడం ప్రాక్టీస్ చేయాలి ఇవి చేస్తే మీకు జంప్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది కానీ కాంపిటీషన్ దగ్గర ఉంది కదా రోజు పొద్దుట సాయంత్రం జంప్ చేస్తామంటే మీకు జంప్ ఇంప్రూవ్మెంట్ అవ్వదు వీక్లీ వన్స్ ఆర్ టూ టైమ్స్ చేస్తే జంప్ సరిపోతుంది కానీ జంప్ టెక్నిక్స్ హడ్లీ జంప్స్ డ్రిల్స్ స్టాండింగ్ జంప్స్ షార్ట్ జంప్స్ షార్ట్ జంప్స్ అంటే త్రీ ఫైవ్ స్టెప్స్ నుండి వెళ్ళి జంప్ చేయడం స్టాండింగ్ జంప్స్ అంటే ఎస్గా ఫిట్కి ఎడ్జ్లో ఉండి స్టాండ్ జంప్స్ తీసుకోవడం ఇవి ప్రాక్టీస్ చేయాల ఇప్పుడు మీకు హై జంప్ ఏ విధంగా చేయాలి ప్రాక్టీస్ ఏ విధంగా చేయాలి హై జంప్లో ఉన్న టెక్నిక్స్ ఏంటి అని చెప్తాను హై జంప్ మూడు విధాలుగా జంప్ చేయొచ్చును ఒకటి బెల్లీ రోల్ జంప్ రెండు సెజర్ మూడు ప్లాస్బరీ ప్లాప్ పోలీస్ స్టేషన్లో అయితే సర్వసాధారణంగా మనకి బెల్లీ రోలు సెజర్ జంప్ ఉంటుంది ఈ విధంగా చేస్తే మీకు సరిపోతుంది మీరు బెల్లీ రోల్ జంప్ ఏ విధంగా చేయాలి సెజర్ జంప్ ఏ విధంగా చేయాలి అని చెప్తాను బెల్లీ రోల్ జంప్ ఈ విధానంలో మీకు లావుగా ఉన్నవారికి ఇది ఈజీగా ఉంటుంది దూకడం బెల్లి రోల్ జంప్ చేయడం సన్నంగా వారు కూడా చేయొచ్చును కానీ ఎక్స్పెషలీ లావుగా ఉన్నవారు సిధర్ జంప్ చేయడం కష్టమవుతుంది కాబట్టి లావుగా ఉన్నవరకు బెల్లి రోప్ చేయాలి అలాగే సన్నంగా ఉన్నవారైతే బెల్ రోల్ చేయవచ్చును సిదర్ జంప్ కూడా చేయవచ్చును హై జంప్ చేసినాడు క్రాస్ బార్కి నలభై ఐదు డిగ్రీలు యాంగిల్లో రన్వే చేసుకుంటూ రావాలి అయితే కొంతమందికి లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ ఉంటుంది కొంతమందికి రైట్ లెగ్ టేక్ ఆఫ్ ఉంటుంది ఎక్కువ లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ ఉన్నవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు రైట్ లెగ్ ఉన్న వాళ్ళు తక్కువ మందే ఉంటారు అయితే లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ ఉన్న అయితే ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్లో వస్తూ క్రాస్ బార్కి మోచేంత దూరంలో అంటే సుమారు వన్ అండ్ హాఫ్ ఫీట్ వరకు ఉంటుంది అంత దూరంలో టేక్ ఆఫ్ తీసుకొని జంప్ చేయాలా అదేవిధంగా రైట్ లెగ్ టేక్ ఆఫ్ ఉన్నవారు రైట్ సైడ్ నుండి రన్వే చేసుకొని వచ్చి టేక్ ఆఫ్ దగ్గర నుండి జంప్ చేయాల ఇది బెల్లి రోజుల్లోన విధానం రన్వేకి వచ్చేసరికి లాంగ్ జంప్ మాదిరిగా ఎక్కువ దూరం నుండి రన్వే అక్కర్లేదు పది నుండి పదిహేను మీటర్ల దూరం నుండి వస్తే సరిపోతుంది స్పీడ్ కూడా లాంగ్ జంప్ అంత స్పీడు అవసరం లేదు ఒక మాదిరి స్పీడ్తో వస్తే సరిపోతుంది జంప్స్ ఎప్పుడు కూడా ప్రతిరోజు క్రాస్ బార్ పెట్టి జంప్ చేయకూడదు జంప్స్ టెక్నిక్స్ మాత్రం చేస్తుండాలి జంప్స్ టెక్నిక్స్ ఏంటంటే మీకు లో హైట్లో క్రాస్ బార్ పెట్టడం నంబర్ ఆఫ్ టైమ్స్ దోగడం అలాగే హడ్స్ పెట్టి స్టాండింగ్ జంప్ చేయడం తర్వాత హాఫింగ్ బౌన్సింగ్ ఎక్ససైజ్ చేయడం జంప్ టెక్నిక్స్ చేయడం చేయాలి వారానికి ఒకరోజు హై జంప్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ క్రాస్ బార్ వరకు ఇప్పుడు చెప్పడం జరిగింది టేక్ ఆఫ్ తీసుకున్నారు లెఫ్ట్ లెగ్ వచ్చేవాళ్ళు లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ అయింది లెగ్ టేక్ ఆఫ్ దగ్గర లెఫ్ట్ లెగ్ హిట్ చేస్తే రైట్ లెగ్ని క్రాస్ బి అగైన్ లెఫ్ట్ లెగ్ కిక్ కొట్టి క్లియర్ చేయాలా ఫస్ట్ శాండ్లో రైట్ లెగ్ ఆనుంది తర్వాత రైట్ మోచే ఆనించాల అర్థమైంది కదా మీకు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ ఉన్నవాళ్ళు లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గర హిట్ చేసి రైట్ లెగ్ క్రాస్ బార్ మీదకు పోనిచ్చి లెఫ్ట్ లెగ్ని కిక్ చేస్తూ రోల్ అవ్వాలా శాండ్లో ముందు రైట్ లెగ్ పడుతుంది అలాగే రైట్ హ్యాండ్ మోచే ఆనించి రోల్ అవ్వాలి అదేవిధంగా రైట్ లెగ్తో టేక్ ఆఫ్ అయ్యి వచ్చేవాళ్ళు రైట్ లెగ్తో కిక్ కుట్టి లెఫ్ట్ హ్యాండ్ రైజ్ చేయాలా అదే టైంలో లెఫ్ట్ లెగ్ కూడా బార్ పైకి పోనిచ్చి క్లియర్ చేయాల ఎప్పుడు కూడా లెగ్ హిట్ చేసినప్పుడు లెఫ్ట్ లెగ్ అయితే రైట్ హ్యాండ్ కిక్ రైట్ లెగ్ అయితే లెఫ్ట్ హ్యాండ్ క్లిక్ చేయాలి ఇప్పుడు మీకు నెక్స్ట్ సిజర్ జంప్ ఏ విధంగా ఉందో చెప్తాను సిజర్ జంపు సన్నంగా ఉన్నవారు చేయొచ్చును లావుగా ఉన్నవారికి అనుకూలంగా ఉండదు ఇది సిజర్ జంప్ అయితే సన్నంగా ఉన్నవారు చేయొచ్చును సన్నంగా ఉన్నవారికి రోలు బాగుంటుంది సిజర్ జంప్ కూడా బాగుంటుంది అయితే లావుగా ఉన్నవారికి సిజర్ జంప్ అంతా ఫేవర్గా ఉండదు సెజర్ జంప్లో లెఫ్ట్ లెగ్ టేక్ ఆఫ్ ఉన్నవాళ్ళు క్రాస్ బార్కు నలభై ఐదు డిగ్రీలు యాంగిల్లో కుడివైపు నుండి రావాలి ఇక్కడ మీరు గమనించాలా బెల్ రోల్ అయితే లెఫ్ట్ లెగ్ అలవాటు ఉన్నవాళ్ళు లెఫ్ట్ సైడ్ నుండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వస్తారు సెజర్ జంప్లో మాత్రం లెఫ్ట్ లెగ్ అలవాటు ఉన్నవాళ్ళు రైట్ సైడ్ నుండి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో వచ్చి క్రాస్ బార్కు వన్ అండ్ హాఫ్ ఫీట్ డిస్టెన్స్లో టేక్ ఆఫ్ తీసుకుని జంప్ చేయాలి అదేవిధంగా రైట్ లెగ్ అలవాటు ఉన్నవాళ్ళు లెఫ్ట్ లెగ్ నుండి వచ్చి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్లో జంప్ చేయాలి మీకు ఆపోజిట్ డైరెక్షన్ అనమాట దీనికి బెల్ బెల్లీ రోల్కి సీజర్ రోల్కి తేడా గమనించాలా బెల్ రోలు లెఫ్ట్ లెగ్ అయితే లెఫ్ట్ సైడ్ నుండి వస్తారు రైట్ లెగ్ అయితే రైట్ సైడ్ వస్తారు సిజర్లో దానికి ఆపోజిట్ సీజర్ లెఫ్ట్ లెగ్ అయితే రైట్ సైడ్ నుండి రావాలా రైట్ లెగ్ అయితే లెఫ్ట్ సైడ్ నుండి రావాలా అది గమనించాలా సిజర్ జంప్లో ఎప్పుడు ఇది కూడా ఎక్కువ దూరం రన్వే అవసరం లేదు టెన్ టు ఫిఫ్టీన్ మీటర్స్ అయితే సరిపోతుంది ఆ విధంగా వచ్చి మీరు ఫస్ట్ లెఫ్ట్ లెగ్ టేకా బోర్డ్ దగ్గర హిట్ చేయాలి రైట్ లెగ్ క్రాస్ బార్ పైకి సిజర్ చేయాలి పైకి లేపాలి తర్వాత ఫిట్లు రైట్ లెగ్ ముందు ఆనుంటుంది తర్వాత లెఫ్ట్ లెగ్ ఆనించి వెనక్కి కూర్చోవాలి అది సిజర్ జబ్బు యొక్క ఉద్దేశం కొంతమంది క్రాస్ బార్కి సెంటర్లో వచ్చి కూడా జంప్ చేస్తారు అది ఎట్లా అంటే రెండు క్రాస్ బార్లకి మధ్యలో దూరం నుంచి వే స్పీడ్గా రావాలి ఇది స్పీడ్గా వచ్చి టేకాఫ్ అయితే మాత్రం క్రాస్ బార్ నుండి సేజర్ బెల్లీ రోల్ మాదిరిగా కాకుండా అది వన్ అండ్ హాఫ్ ఫీట్లో పెడతాం ఇది సుమారు ఫోర్ ఫీట్ వరకు డిస్టెన్స్ టేక్ ఆఫ్ తీసుకోవాలా అంత దూరంలో టేకాఫ్ చేసుకుని దూరితే క్వాలిఫై అవ్వగలరు అయితే ఈ విధానంలో ఎక్కువగా రికార్డ్స్ అయితే రావు క్వాలిఫై చేయగలరు కొంతమంది ఆ రెండు జంపులు అలవాట్లేని వాళ్ళు ఈ విధంగా కూడా చేయొచ్చును నెక్స్ట్ షార్ట్ పుట్ మెన్ అండ్ ఉమెన్ పుట్ వెయిట్ ఎంత ఉండాలి అదేవిధంగా పుట్ రింగ్ మెజర్మెంట్స్ ఏ విధంగా ఉండాలి ముందుగా మీకు చెప్తాను మెన్ పుట్ అయితే సెవెన్ పాయింట్ టూ సిక్స్ జీరో ఉంటుంది అలాగే ఉమెన్ పుట్ ఫోర్ కేజెస్ వెయిట్ ఉంటుంది రింగ్ మెజర్మెంట్స్ మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్గానే ఉంటుంది పుట్ రింగు టూ పాయింట్ వన్ త్రీ ఫైవ్ మీటర్స్ డయామీటర్ ఉంటుంది అలాగే థర్టీ ఫోర్ పాయింట్ నైంటీ టూ డిగ్రీస్లో పీ షేపులో రెండు ర్యాకులు ఉంటాయి ఆ రెండు లైన్ల మధ్యలోనే మీరు త్రో చేయాలి ఈ సెంటర్ లైన్ కూడా ఉంది ఈ సెంటర్ లైన్ దాటి త్రూ చేసిన తర్వాత సెంటర్ లైన్ దాటి వెనక్కి రావాలి ఇక్కడ టో బోర్డు ఉంది చూశారు కదా షార్ట్ వేసినప్పుడు టో బోర్డ్ని టచ్ చేస్తే ఫౌల్ కాదు టో బోర్డు దాటితే మాత్రమే ఫౌల్ అవుతుంది ఇప్పుడు ఇవి కొన్ని జాగ్రత్తలు మీకు చెప్పాను నెక్స్ట్ షార్ట్ పుట్ వేసే ముందు ఎక్ససైజ్ విధంగా చేయాలి చెప్తాను షార్ట్ పుట్కు మెయిన్ షోల్డర్ పవర్ బాగుండాలా అలాగే టెక్నిక్ కూడా ఉండాలా దాని గురించి మీకు చెప్తాను షోల్డర్ పోల్ కోసం మీరు చినప్స్ పులప్స్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజులు షోల్డర్ రొటేషన్ ఎక్సర్సైజ్లు ఎక్కువగా చేయాలి డిప్స్ కూడా అప్పుడప్పుడు కొట్టాలా షార్ట్ పుట్ ప్రాక్టీస్ టైంలో మీకు హైట్ రీచ్ చేయడానికి అలవాటు కోసం ముందుగా మీరు షార్ట్ పుట్ ప్రాక్టీస్లో ఏం చేయాలంటే హై జంప్ ఫోల్స్ నుండి పెట్టి తగినంత ఎత్తులో మనకు కావలసినంత ఎత్తు అప్రాక్సిమేట్లీ అక్కడ మీకు ప్రాక్టీస్ చేసినప్పుడు తెలుస్తుంది ఆ ఎత్తులో మీరు క్రాస్ బార్ పెట్టి దానిపై నుండి షార్ట్ చేసినట్లు మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి పెర్ఫార్మెన్సు వస్తుందనమాట అదేవిధంగా పుట్ గ్రిప్ చేయ విధానం షార్ట్ పుట్ ఎప్పుడు కూడా ఫామ్తో గ్రిప్ చేయకూడదు ఫింగర్స్ మీద హోల్డ్ చేయాలి ఫింగర్స్తో హోల్డ్ చేసిన తర్వాత రైట్ హ్యాండ్ అలవాటు ఉన్నవారు రైట్ ఫింగర్ రైట్ హ్యాండ్ ఫింగర్తో హోల్డ్ చేసి చెవి కింద మెడకు ఆనించి ఉంచాల అదేవిధంగా పుట్ వేసినప్పుడు రైట్ లెగ్ బెండ్ చేసి లెఫ్ట్ లెగ్ టైట్గా ఉంచి స్టెప్ తీసుకొని కానీ స్టెప్ తీసుకోకుండా కానీ వేయచ్చును షార్ట్ పుట్ ప్రతిరోజు వేయకూడదు వారంలో ఒకటి రెండు సార్లు మాత్రమే షార్ట్ పుట్ త్రో చేయాలి మిగతా టైంలో స్ట్రెంతనింగ్ ఎక్సైజ్ షోల్డర్ పవర్ ఎక్ససైజ్లు తర్వాత పుషప్స్ డిప్స్ లాంటి ఎక్ససైజ్లు చేస్తుండాలి ఇప్పటి వరకు చూశారు కదా ఈ వీడియో ఈ విధమైన ప్రణాళికతో తెలంగాణలో పోలీసు ఉద్యోగం కావాలనుకునే అభ్యర్థులకు ప్రతిరోజు శామ్ ఇన్స్టిట్యూట్లో ఫిజికల్ ఈవెంట్స్కు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ అవుతారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ